హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన ఈరోజు మన ఛానల్లో పిల్లలు బాగా ఇష్టపడే ఓరియో ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి, కూల్ ఐటమ్స్ కావాలని అడుగుతుంటారు. సో హెల్త్ హైజీనిక్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ దాకా విప్పింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ అవైలబిలిటీలో ఉంటే అది యాడ్ చేసుకోండి, లేదా విప్పింగ్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్లో విప్పింగ్ పౌడర్ అవైలబిలిటీలో ఉంది, సో అది తీసుకున్నాను. ఇందులో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, వెనీలా ఫ్లేవర్ అలా ఉంటాయి. మనకిష్టమైన ఫ్లేవర్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఈ విప్పింగ్ పౌడర్ అవైలబిలిటీలో ఉంది. ఇందులోకి కొద్దిగా చిల్లీ మిల్క్ని యాడ్ చేసుకుని విస్కర్తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. విప్పింగ్ పౌడర్లో ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకోండి. ఇందులోకి కాంచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంచి చల్లార్చి కొద్దిసేపు ఫ్రీజర్లో ఉంచి తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో వెల్ మిక్స్ చేసుకోవాలి. ఒక థిక్ క్రీమ్ లాగా ఫామ్ అయ్యేంత వరకు విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీలోకి హాఫ్ కప్ దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా కండెన్సర్డ్ మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ని యాడ్ షుగర్ పౌడర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకోవాలి. ఒక థిక్ క్రీమ్ ఫామ్ అయ్యేంత వరకు ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని విస్కర్ సహాయంతో ఒక 10 మినిట్స్ పాటు ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఒక కరెక్ట్ అయిన థిక్ క్రీమ్ ఫామ్ అవుతుంది. క్యాడ్బరీస్లో డిప్ చేసిన ఓరియో బిస్కెట్స్ని తీసుకున్నాను. నార్మల్ ఓరియో బిస్కెట్స్నైనా తీసుకోవచ్చు, ఇవైతే ఎక్స్ట్రా టేస్ట్ వస్తాయని తీసుకున్నాను. బిస్కెట్స్ని ఒక జిప్లాక్ కవర్లో కానీ నార్మల్ కవర్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పు గుత్తితో కానీ చపాతీ కర్రతో కానీ జస్ట్ బిస్కెట్స్ని క్రష్ చేసుకోండి. మిక్సీలో వేయద్దండి, ఫైన్ పౌడర్ అవుతుంది. ఇలా అంతా జస్ట్ క్రష్ చేసుకో. బిస్కెట్ కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉంటే సరిపోతుంది. రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ పౌడర్ మిల్క్ కన్సిస్టెన్సీలోకి బిస్కెట్ కన్సిస్టెన్సీని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బిస్కెట్తో ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ అంతా ఇలా ఒక క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒక 8x8 బాక్స్లోకి ఇలా అంతా షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీని అంతా ఓరియో బిస్కెట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా. క్రష్ చేసుకున్న బిస్కెట్ని ఇలా అంతా టాపింగ్స్ లాగా సెట్ చేసుకున్నట్టయితే ఐస్ క్రీమ్ టేస్ట్ చేసేటప్పుడు అవి మన నోటికి టచ్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసి కన్సిస్టెన్సీని 6 to 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాల్సి ఉంటుంది.
లేదా ఓవర్ నైట్ అయినా మనం కన్సిస్టెన్సీని ఫ్రీజర్లో ఉంచవచ్చు. ఎయిట్ అవర్స్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా స్కూప్ అవుట్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయడమే. ఐస్ క్రీమ్ రెసిపీ సూపర్గా వచ్చింది. గీతేష్కి చాలా చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ఒక నోటిఫికేషన్గా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందు ఉంటాను. బాయ్.